హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో మామిడికాయల్ని ఎలా పండేసుకోవాలి బంగినిపల్లి కాయని పీసెస్గా ఎలా ఈజీగా కట్ చేసుకోవాలన్నది రసాలు అన్నది రసం తీసుకున్న తర్వాత వన్ ఇయర్ మనం ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక అట్టపెట్టి తీసుకొని కింద వరిగెట్టేసుకోవాలి వరిగడ్డి వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా మనకి మామిడికాయల్ని సర్దుకోవాలి ఇలా అన్ని మామిడికాయలు పెట్టుకున్న తర్వాత పైనుంచి కూడా వరిగడ్డి పెట్టుకోవాలి అట్టపెట్ట అన్నది క్లోజ్ చేసుకుంటే మనకి ఫోర్ ఫైవ్ డేస్లో కాయలు పళ్ళు అయిపోతాయి అందరికీ వరిగడ్డి దొరకదు కదా అలాంటి వాళ్ళు న్యూస్ పేపర్లో కూడా పచ్చికాయల్ని మనం పళ్ళు చేసుకోవచ్చు ఇట్లా పేపర్ తీసుకొని హాఫ్కి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న పేపర్లో పచ్చికాయల్ని ఇలా ర్యాప్ చేసుకోవాలి పేపర్లో ఇట్లా అన్ని కాయల్ని పేపర్లో చుట్టేసి పక్కన పెట్టుకోవాలి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇట్లా పచ్చికాయలు ఇచ్చినప్పుడు ఏం చేయాలని అర్థం కాదు కదా ఇలా ట్రై చేయండి మనకి ఫోర్ ఫైవ్ డేస్లోనే ఈ కాయలు అన్నవి పళ్ళైపోతాయి అన్నీ మనం ర్యాప్ చేసుకున్న తర్వాత ఒక అట్టపెట్టి తీసుకోవాలి అట్టపెట్టలో ఒక్కొక్క కాయని ఇలా పేట్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ డేస్లో మనకి కాయలు అనేవి పళ్ళైపోతాయి అన్నది క్లోజ్ చేసి పెట్టుకోవాలి బాగుందంటారా టిప్పు ఫాలో అవుతారా బంగినపిల్లి మామిడికాయని పీసెస్ ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాము ముందు కాయిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత పేనర్ సాయంతో మామిడికాయ మీద ఉన్న పీలంతా ఈజీగా తీసేసుకోవాలి ఇలా ఇలా అన్నీ మామిడికాయలు తీసుకున్న తర్వాత ఇలా చూపించే విధంగా ముందు నిలువుగా కట్ చేసుకోవాలి కాయని ఇట్లా ఆఫ్ మనం ఇట్లా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇట్లా అడ్డంగా కూడా మళ్ళీ మనకి ఏ సైజు పీస్ కావాలన్నది చూసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా కట్ చేయటం వల్ల మనకి పీసెస్ పీసెస్గా వచ్చేస్తాయి ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఫోర్ కేస్ ఇచ్చేస్తే ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా కాయ అంతా ఇలా కట్ చేసుకోవచ్చు మనకి బారు ముక్కలు కట్ చేసి మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కాకుండా ఒకేసారిగా ఇట్లా మనం కట్ చేసేసుకోవచ్చు కాయ అన్నది ఇట్లా ఒక ఫోర్ కేజీ ఇచ్చారంటే ఒక బౌల్లోకి పిల్లలు టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తే తింటారు ఇప్పుడు రసం కాయలు నేను రసం ఎలా తీసుకొని స్టోర్ చేసుకుంటానో చూద్దగాను మీరు ఈ రసాల్ని వన్ ఇయర్ ఎలా స్టోర్ చేసుకోవాలి జ్యూస్ అన్నది ఇప్పుడు చూద్దాము ఆల్రెడీ నేను ఈ కాయల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను వాటర్లో క్లీన్ చేసి పెట్టుకుని తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలి ఇట్లా గిన్నె ఉంటుంది కదా అందరిలలో కింద ఒక బౌల్ పెట్టుకుని పైన జల్లెడి గిన్నె పెట్టుకోవాలి ఇందా మనం క్లీన్ చేసుకున్న మామిడికాయని తీసుకోవాలి ఇప్పుడు పండు మీద ఉన్న తొడుగు తీసేసుకోవాలి స్కిన్ కానీ తొడుగు కానీ తీసేసుకొని ఆ గింజన్నది ఆ బౌల్లోకి వేసుకోవాలి మనకి అన్ సీజన్లో కూడా ఎప్పుడైనా జ్యూస్ కావాలి మామిడికాయ తినాలి అన్నప్పుడు మన స్టోర్ చేసుకున్నది జ్యూస్లా చేసుకుని తాగేయచ్చు వన్ ఇయర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మనకి ఎన్ని కాయలు జ్యూస్ కావాలంటే అన్ని కాయలు ఇట్లా అన్నీ పిండుకోవాలి బౌల్లోకి ముందుగా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి కావాల్సినప్పుడే కాకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఏ డ్రింకు లేనన్నప్పుడు మనం స్టోర్ చేసుకుంది జ్యూస్ చేసి గెస్ట్లకి వచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఏంటి మామిడిపళ్ళు మీ ఇంట్లో ఉన్నాయా ఇంకా అంటారు మనం తీసుకున్న జ్యూస్ని ఇలా చేతితో తిప్పడం వల్ల జ్యూస్ అన్నది కిందకెళ్ళి పీచ్ అన్నది వచ్చేస్తుంది ఇలా బౌల్లోకి వచ్చిన జ్యూస్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నాము చూస్తున్నారు కదా మీరు తీసుకున్న జ్యూస్ని బట్టి ఇలా బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి ఇలా మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఫుల్గా పోయకండి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఇవ్వండి లేకపోతే ఇట్లా జిప్లాప్ కవర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా పెద్ద బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇలా మీరు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవడం వల్ల ఇయర్ అయినా కూడా ఈ పల్ప్ అన్నది ఏమీ పాడవదు ఇప్పుడు నేను జ్యూస్ అనేది ఎలా తయారు చేసుకుంటానో చూడండి ఇలా నేను డీప్లో నుంచి బాక్స్ తీసిన తర్వాత చాక్తో కట్ చేస్తే ఇట్లా పీసెస్ పీసెస్గా వచ్చేస్తుంది మనకి ఎంత పల్ప్ కావాలంటే అంత పల్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి మనకి జ్యూస్ అన్నది ఎంత చిక్కదనం కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాము మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్